So yes, mana Jamaican fruit pilaf ki kavalste ingredients chuddam. Nenu ingredients cheppetappude oka manchi dessert ki chupichinattu gaane anipistundi kaani finally idi oka rice item. Kavalsina ingredients ento chuddamu. Oranges, desiccated coconut powder ante endukobbari podi, rice basmati biyanni already cook chesi pettesukunanu, pineapple mukkalu, allam mukka, red bell peppers, kasta badam and capsicum and onion kuda use chestunanu. Oka manchi flavor kosam kasta celery ni kuda use cheddamu. Chinna chinna mukkalu broccoli, nice cute little flowers of broccoli, chala interesting ga undipothundi. Rice item mana elaga mana telugu vantalo ela explore chestam rakarakala different varieties tho Jamaican cuisine lo kuda alage untundi. So manam kuda ade cheddam. Manam prathi sari pillaliki kaani manaki gaani tiffin box lo variety lu try cheyali ante rice tote kada mana ekkuva experiment chestam. Pudina rice ani, kobbara anna ani, lekapothe you know pulihara ani, ilanti variety vani chestu untam kada. Mana ee sari matram fruits tho Jamaican style pilaf ni try cheddam. Final output elaga untundo chuddam. దీని కోసం నేను ఫస్ట్ క్యాప్సికమ్ ని కట్ చేసుకుంటున్నాను. వెల్లిపాయ పక్కకి అండ్ ఆనియన్స్ ని కూడా. ట్రాపికల్ ఏరియా కాబట్టి, ట్రాపికల్ రీజన్ కాబట్టి ఫ్రూట్స్ ఎక్కువగా పండుతుంటాయి వాళ్ళ ప్రకారం, వాళ్ళ క్లైమేట్ కి. ఇన్ఫాక్ట్ మనం కూడా ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి మనకు కూడా ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటాయి కదా. సో ఇక్కడ గమనిస్తే మన దగ్గర దొరికే ఫ్రూట్స్ తోటే మనం తయారు చేసుకుంటున్నాం. అంటే ఇది ట్రెడిషనలీ జమైకాలో కూడా ఇలాగే తయారు చేసుకుంటారు. సో ఎస్, మనకు దొరికే ఫ్రూట్స్తో మనకు దొరికే వెజిటబుల్స్తో ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకున్నాం. మనం ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఈసారి నేను జస్ట్ ఆలివ్ ఆయిల్ యూస్ చేయట్లేదు, కాస్త బటర్ కూడా వేసుకుంటున్నాను. అండ్ బటర్ కాలిపోకుండా కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం దాని మీద. యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ప్రకారం మిగతా యూనో సపోర్టింగ్ యాక్టర్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే మనం ఒకవేళ మటన్ని కుక్ చేసుకుంటే హెవీ స్పైసెస్ని యాడ్ చేసుకుంటాం కదా, ఆయిల్ ఎక్కువ ఫ్రై చేసుకుంటాం, లేకపోతే చికెన్ కానీ ఇలాంటి స్పైసీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే అలాగా వాడుకుంటాం. కానీ ఈరోజు నేను ఫ్రూట్స్తో కుక్ చేస్తున్నాను కాబట్టి కాస్త ట్రిక్కీగా ఉంటుంది. ప్రతిసారి పులావ్ తయారు చేసుకున్న వెంటనే మనం ఫస్ట్ వెల్లుల్లిపాయలతో ప్రొసీజర్స్ని స్టార్ట్ చేస్తాం. కానీ ఈరోజు ఫ్రూట్స్ అండ్ వెల్లుల్లిపాయలు కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ కాబట్టి అల్లం మాత్రమే యూస్ చేద్దాము. రైట్, పొడుగు పొడుగు ముక్కల్లా కట్ చేసుకున్నాను అల్లాన్ని. అల్లం వేసేసుకున్నా. అల్లం బటర్ అండ్ ఆయిల్ అరోమా చూస్తే చాలా చాలా రిచ్ అండ్ గ్రాండ్గా ఉంది. సో ఈ అరోమా ఇంకా స్ట్రాంగ్గా ఉండేటందుకు నేను కొంచెం సెలరీ స్టిక్ని కూడా యూస్ చేస్తున్నాను. సెలరీ స్టిక్ ఎక్కువగా యూరోపియన్ కుకింగ్లో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ కుజిన్లో కూడా సెలరీ స్టిక్ని యూస్ చేసి మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో ట్రై చేస్తాం. సో సెలరీ స్టిక్ అనేది మనం డెజర్ట్స్ నుంచి స్పైసీ రెసిపీస్లో యూస్ చేస్తాం కదా. సో ఇలాంటి వెరైటీ రెసిపీలో కూడా మనం సెలరీని యాడ్ చేస్తే ఒక మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. సెలరీ అండ్ అల్లం ఫ్లేవర్తో మన బటర్ అండ్ ఆయిల్ మిక్స్చర్ పర్ఫెక్ట్ ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. ఇప్పుడు దీనికి కొంచెం స్పైస్ని యాడ్ చేద్దాం. పులావ్ని తయారు చేసేటప్పుడు కాస్త పచ్చిమిరపకాయలు ఉండాలి కదా, జస్ట్ ఒక చిల్లీ రఫ్గా పొడుగ్గా చూడ్డానికి బాగుంటుంది అలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో ఉల్లిపాయలను వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలతో పాటు క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాం. ఎలాగో క్యాప్సికమ్ ఫ్రై అవుతూ ఉంది కదా, ఇప్పుడు నేను దీంట్లో కాస్త రెడ్ బెల్ పెప్పర్స్ని వేసేసుకుంటాను. స్మెల్ సో గ్రాండ్, అల్లం బోల్డ్ అంత వేసుకున్నాం కాబట్టి మంచి స్ట్రాంగ్ అరోమాని రిలీజ్ చేస్తుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు నేను దీంట్లో బాదాంని వేసుకుంటున్నాను. బాదాంని మనం కొంచెం కట్ చేసి వేసుకుందాము, జస్ట్ హోల్లా కాకుండా. ఇన్ఫ్యాక్ట్ డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం, ఎటువంటి డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నా కూడా నేను యాడ్ చేయొచ్చు. కానీ ఈరోజు మాత్రం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ స్ట్రాంగ్గా కాకుండా మనం ఫ్రూట్ ఫ్లేవర్ని హైలైట్ చేసేటట్టుగా తయారు చేసుకుందాం. ఆల్ రైట్, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ మొదలైంది. ఇక్కడ వరకు నార్మల్ రెగ్యులర్ పిలాఫ్ లాగే ఉన్న, అదే మన పులావ్ లాగే ఉన్న ఫ్రూట్ పిలాఫ్, అంటే జమైకన్ స్టైల్ ఫ్రూట్ పిలాఫ్ లాగా ఇప్పుడు మారబోతుంది. ఫస్ట్ నేను ఆరెంజ్ ముక్కలు వేసుకుంటున్నాను. తొక్క తీయకుండా ఆరెంజ్ పీసెస్ని వేసుకున్నాను, ఒక మంచి వగరు టేస్ట్ని యాడ్ చేస్తుంది.
be interesting, kasta bitter ga, citrusy ga. Right. Tarvata, nenu koncham pineapple mokkalu kuda vesesukuntanu indulo. Fry avutu undaga nenu deentlo kasta basil aakulni kuda vesestanu. And next, I will add the end of the supermarket, the packet is desiccated coconut powder. I will use the same right. Bold and the coconut flavor. Majorly because tropical country is bold and copper. So, I will flavors ni okay recipe. I will taste it. Just taste ni kaasta balance cheyadaniki then first uppu vesukuntanu and pepper ni vesukuntanu right final mix and final ga nen deentlo munduga aduku pettukunna ready chest pet kuna basmati rice ni vesas kuntanu. Alright. Super simple, yummy. Mana Jamaican fruit pilaf ready ayipindi. Final ga koncham parsley vesas kundam paina. Quick mix and off. That's all. Simple flavors to yummy ga variety ga tayar cheskunna Jamaican food pilaf ni.